ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక లేఖ రాసిండు. ఆ లేఖలో టిఆర్ఎస్ పార్టీని మా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడిన తీరును ముందుగా మేము టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చేస్తున్నటువంటి పాదయాత్రకు అసలు ఎక్కడ స్పందన లేదు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇవాళ బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ పాలిట గుదిబండ అనేటటువంటిది ప్రజలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఆ పాదయాత్రకు ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఇక పాదయాత్ర ఇంత వాళ్ళ వీళ్ళు చూపెట్టాలి, టీవీలో పేపర్లలో రాయాలనేటటువంటి ఆలోచనతో బెకార్ మాటలు మాట్లాడుతున్నాడు బండి సంజయ్. బూతు పురాణం అదేవిధంగా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే బడాజూట బండికి ప్రగతి భవన్ పనితనం ఎట్లా తెలుస్తుంది, బురదల పొందే బురదల పొరలేటటువంటి పందికి పన్నీరు వాసన ఎట్లా తెలియదో, బురదలో పొరలే పందికి పన్నీరు వాసన ఎట్లా తెలియదో, బడాజూట బండికి ప్రగతి భవన్ పనితనం కూడా తెలియదు. అందుకనే ఆయన ప్రగతి భవన్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆయన రాసినటువంటి లేఖలో ప్రగతి భవన్ను చాలా విమర్శిస్తూ రాసిండు. ప్రగతి భవన్ గురించి చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ ఉద్యమ పోరాటాలకు ఉద్యమ కార్యక్రమాలకు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి తెలంగాణ భవన్ ఎట్లయితే జన్మస్థానంగా మేము భావించే వాళ్ళమో తెలంగాణ ప్రజలు, ఇవాళ ప్రగతి భవన్ కూడా ఇది సకల జనుల సంక్షేమ భవన్, సబ్బండ వర్ణాల అభివృద్ధి భవన్, సమైక్య రాష్ట్రంలో అతి గతి లేని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సరికొత్త గతిని అందించినటువంటి ప్రగతికి చిరునామాగా మారినటువంటి భవన్ ప్రగతి భవన్. కాబట్టి దాని పనితనము, దాని యొక్క విలువ, దాని యొక్క ప్రాముఖ్యత ఇందాక నేను చెప్పినట్టుగా బడాజూట బండి సంజయ్కి తెలియదు. సింపుల్, బురదల ఊరిలో పందికి పన్నీరు వాసన ఎట్లా తెలియదో, ఈయన గుడిది అట్లనే తెలియదు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దే కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము, సీతారామ ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన పథకము, ఇలాంటి అనేక రకాలైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు పురుడు పోసినటువంటి జన్మస్థలం, పవిత్ర స్థలం ప్రగతి భవన్. ఈ విషయం బండి సంజయ్కి తెలియదు. అదేవిధంగా వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వానికి కూడా అనేక సంక్షేమ పథకాలకు స్ఫూర్తిగా నిలుస్తూ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి వివిధ పథకాలు ఏవైతున్నాయో అలాంటి అనేక రకాలైనటువంటి పథకాలకు కూడా పురుడు పోసినటువంటి జన్మస్థలం ప్రగతి భవన్. మీ దృష్టిలో ప్రగతి భవన్ బండి సంజయ్ ఒక బిల్డింగ్ కావచ్చు, అది కానీ తెలంగాణ ప్రజలకు అదొక స్ఫూర్తి. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు, ఆశయాలకు, బంగారు తెలంగాణ భవితకు అదొక స్ఫూర్తి. తెలంగాణ సమాజానికి అదొక ప్రైడ్. ఇట్స్ ప్రైడ్ ఆఫ్ అవర్ తెలంగాణ స్టేట్. యూ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అబౌట్ ప్రగతి భవన్. ఇవాళ కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి ఆస్తులు అవి అని ఏదో విమర్శిస్తున్నాడు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజానీకం యొక్క విలకట్టలేనటువంటి అభిమానమే కేసీఆర్ గారి యొక్క ఆస్తి. 4 కోట్ల తెలంగాణ ప్రజల అభిమానమే విలకట్టలేనటువంటి ఆస్తి. ఉద్యమ నాయకుడే, ఉత్తమ పాలకుడు అయినటువంటి వేళ ప్రజల్లో మా కేసీఆర్ గారికి వస్తున్నటువంటి ఆదరణను చూసి వీళ్ళ కళ్ళు మండుతున్నాయి. అదే ఈ ప్రజాభిమానమే ఈ 7 సంవత్సరాల కాలంలో ఎన్నో వేల రెట్లు, ఎన్నో లక్షల రెట్లు పెరిగింది. తెలంగాణను తెచ్చినటువంటి ఉద్యమ నాయకుడే, ఉత్తమ పాలకుడుగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వివిధ సంక్షేమ కార్యక్రమాలు కానీ గొప్పగా అమలు చేస్తున్నటువంటి వారి కార్యదక్షత, వారి యొక్క చిత్తశుద్ధి, తెలంగాణ ప్రజలంటే వారికి ఉన్నటువంటి ప్రేమ, దాని ఫలితం ఇవల్ల కొన్ని వేల లక్షల రేట్లు తెలంగాణ ప్రజల అభిమానం కేసీఆర్ గారి పైన పెరిగింది. కేసీఆర్ గారి ఆస్తి అది. కేసీఆర్ గారి ఆస్తి ఏంటంటే తెలంగాణ ప్రజల యొక్క అభిమానమే కేసీఆర్ గారి యొక్క ఆస్తి. అది సన్నాసి సంజయ్కి తెలియదు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విమర్శలు చేస్తున్నాడు. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 17/9/2020 బండి సంజయ్ కొన్ని ప్రశ్నలు అడిగాడు పార్లమెంట్లో. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి జలశక్తి మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి సమాధానాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఈ కాపీ కూడా నేను మీకు విలేకరులకు ఇస్తాను. ఆయన అడిగినటువంటి ప్రశ్నలు, వేర్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హాజ్ ఎస్కలేటెడ్ ద కాస్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అడిగిండు. Whether the union government had sought any clarification for not completing the project as per the schedule. Adavidhanga, whether the state government had followed due procedure in awarding work contract for construction of Kalishwaram project works ani moodu prashnalu adithe aa moodu prashnalaku
చాలా అద్భుతంగా వారి కేంద్ర ప్రభుత్వంలోని మంత్రి జలశక్తి మంత్రి ఏ సమాధానాలు ఇచ్చిండో ఈ కాపీ కూడా నేను మీకు మీడియా మిత్రులకు ఇస్తా సో ఆయన అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు మంచి సమాధానాలు చెప్తూ కాళేశ్వరం ప్రాజెక్టు సక్రమంగానే ఉందని చెప్పి ఆయన చెప్పాడు ఈ కాపీ కూడా నేను మీకు విలేకరులకు ఇస్తా అయినా కూడా ఆయన అక్కస్తోని కాళేశ్వరం ప్రాజెక్టు మీద నోరు బారేసుకుంటున్నటువంటి తీరును డెఫినెట్ గా మేము తిడతా ఉన్నాం ఖచ్చితంగా విమర్శిస్తూ ఉన్నాం నీ పద్ధతి మార్చుకోవాలి బండి సంజయ్ అని చెప్తా ఉన్నాం ఇక ఆయన ఇవాళ రాసినటువంటి లేఖలో కొనుగోళ్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొనుగోళ్లు అది ఇదని మాట్లాడుతున్నాడు ఆయన రాజకీయ ప్రత్యర్థుల ప్రభుత్వాలను కూల్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మీరు ఎట్లా తెచ్చుకున్నారో ఈ దేశం చూసింది మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎట్లా మీరు తెచ్చుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్లో మీరు తెచ్చుకున్నారో ఇవాళ దేశం చూసింది అటువంటిది మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల కొనుగోలు ఎమ్మెల్సీల కొనుగోలు గురించి మాట్లాడితే వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి ఆయన లేఖలో ఇంకో మాట అంటాడు ఏమంటాడు తెలంగాణ ప్రజల్ని మీరు బికారులుగా మార్చిన బిడ్డ బండి సంజయ్ ఆ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకో తెలంగాణ ప్రజల్ని బికారులు అన్నటువంటి మాటల్ని వెంటనే బండి సంజయ్ ఉపసంహరించుకోవాలి మీరు తెలంగాణ ఉద్యమం చేయకుండా తెలంగాణ ఉద్యమం కోసం బయటకు రాకుండా మీరు ఇళ్లల్లా పండుకున్న నాడే మేము తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ మేము కష్టపడి తెచ్చినటువంటి తెలంగాణలో తెలంగాణ ప్రజానీకం సమున్నతంగా సగర్వంగా తలెత్తుకొని ఆత్మ గౌరవంగా బతుకుతున్నటువంటి ఈ తెలంగాణలో ఇవాళ తెలంగాణ ప్రజల్ని నువ్వు బికారులు అన్నటువంటి మాట వాడినందుకు బేషరతుగా దాన్ని ఉపసంహరించుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా నేను బండి సంజయ్ని డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా ఆయన బహిరంగ లేఖ దాంట్లో ఏమి లేదు అది విషయం తప్ప విషయం లేని బహిరంగ లేఖ ఆయన ఇలా సంజయ్ రాసినటువంటి లేఖ విషయం తప్ప విషయం లేదు ఆ లేఖను ఇక చెత్తబుట్టలో వారేస్తే ఈ విషయం లేని లేఖను చూసి చెత్తబుట్ట కూడా ముక్కున వేలేసుకుంటుంది అది ఆ బండి సంజయ్ రాసినటువంటి లేఖ పరిస్థితి కడిగిన ముత్యం మీదనన్న కొన్ని మరకలు ఉండొచ్చు కానీ ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఒక్కటంటే ఒక్క మరక లేదని చెప్పి చెప్పడానికి మాకు ఎలాంటి సందేహం లేదు ఒకటి ఒక్కటి మాత్రమే వాళ్ళు స్పష్టం మొన్ననే వినాయక నిమజ్జనం ముగిసింది ప్రతిపక్షాల నిమజ్జనం మిగిలింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతిపక్షాలను నిమజ్జనం చేసే బాధ్యత తెలంగాణ ప్రజలు తీసుకుంటారు ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా అడ్డగోలుగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరును ఇవాళ తెలంగాణ సమాజం సూక్ష్మంగా గమనిస్తూ ఉంది నిశితంగా పరిశీలిస్తూ ఉంది ఇవాళ చాలా విషయాలు నేను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి జర్నీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇది కూడా నేను మీడియా మిత్రులకు మీకు రిలీజ్ చేస్తా దీంట్లో కంప్లీట్గా తెలంగాణ స్టేట్ యొక్క ప్రోగ్రెస్ తెలంగాణ స్టేట్ యొక్క గ్రోత్ ఇవన్నీ మేము చెప్తున్నటువంటి లెక్కలు కాదు మా సొంత కవిత్వాలు కాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంబంధిత సంస్థలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు నీతి ఆయోగ్ కావచ్చు వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి విడుదల చేసినటువంటి వివిధ దశల్లో గణాంకాలు వాటిని వల్ల తెలంగాణ జర్నీ రూపంలో మేము తీసుకొస్తున్నాం దాన్ని మీడియా మిత్రులందరికీ కూడా నేను ఇస్తాను సో ఇవాళ తెలంగాణ యొక్క అభివృద్ధి దేశంలోని 28 రాష్ట్రాలను పరిశీలించినట్టయితే దేశం యొక్క జిడిపి పరంగా చూస్తే ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ దేశంలోనే 6వ స్థానంలో ఉంది నీతి ఆయోగ్ యొక్క అర్ధనీతి నివేదికలో 9% కంటే ఎక్కువ వార్షిక వృద్ధి రేటు కలిగినటువంటి ఏకైక రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ ఉన్నది ఐటీ రంగంలో స్థిరమైనటువంటి వృద్ధి రేటును సాధించి దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా ఒక గొప్ప నగరంగా హైదరాబాద్ తెలంగాణ ముందుకు పోతున్నాయి దీన్ని మేము చెప్పడం కాదు మొన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా మమ్మల్ని ప్రశంసించిపోయినటువంటి విషయాన్ని మీడియా మిత్రులకు నేను గుర్తు చేస్తూ ఉన్నా అదేవిధంగా ఫార్మా రంగంలో తెలంగాణ ఇండియాలోనే తెలంగాణ రాష్ట్రం ఇండియాలోనే నేషనల్ లీడర్ అని చెప్పి నీతి ఆయోగ్ ప్రశంసించినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా 2019-2020 సంవత్సరంలో 4.63 బిలియన్ డాలర్ల ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేసి తెలంగాణ రికార్డు సృష్టించినటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా అదేవిధంగా తెలంగాణ యొక్క జిఎస్డిపి 2013-14 ఎంతుండే ఇవాళ 2021 ఎంతుందనేది ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది ఈ వివరాలు కూడా నేను మీకు ఇస్తాను సో దాంట్లో కూడా అద్భుతమైనటువంటి ప్రగతి తెలంగాణ ఏ రకంగా సాధించిందో అది చెప్తున్నా ఎట్ ద సేమ్ టైం కంట్రీస్ జీడిపి 2013-14 ఎంతుంది ఇవాళ ఎంతుంది అనేటటువంటి వివరాలు మీ అందరు కూడా నేను విలేకరులకు ఇస్తాను ఇదే కాకుండా
సదరన్ స్టేట్స్ లో చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ గా జీఎస్డీపీ విషయంలో తెలంగాణ స్టేట్ ఎట్లా ముందుకు పోతుంది అనేటటువంటి వివరాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఇవాల మీకు ఒక విషయం మాత్రం కొంచెం టైం తీసుకొని చెప్పక తప్పదు. ఆంధ్రప్రదేశ్ గాని కర్ణాటక గాని కేరళ గాని తమిళనాడు గాని తెలంగాణ గాని ఈ ఐదు రాష్ట్రాలు దక్షిణ భారత రాష్ట్రాలు తీసుకుంటే తెలంగాణ యొక్క యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్ ఇవాల 11.7% తోని ఇతర రాష్ట్రాలన్నిటికంటే ఎట్లా ముందుందో ఈ వివరాలు కూడా నేను మీకు ఇస్తాను. అదేవిధంగా జిఎస్డిపి జీడిపి విషయంలో 2014-15లో తెలంగాణ జిఎస్డిపి 5,05,849 గా ఉంటే ఇవాళ అది 93.8% పెరిగి 9,80,407గా ఎట్లుందో ఈ వివరాలన్నీ కూడా నేను మీకు దీంట్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇస్తాను. సో ఈ వివరాలన్నీ కూడా మీడియా మిత్రులు మీరు చూసుకోవచ్చు. సో ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, నేను ఇక ఆ డీటెయిల్స్లో పోను. అగ్రికల్చర్ సెక్టార్లో కానీ సర్వీస్ సెక్టార్లో కానీ తర్వాత ఇతరత్ర మిగతా పర్కాపిటల్ ఇన్కమ్లో కానీ ఏ రకంగా తెలంగాణ గొప్పగా ముందుకు పోతుందో ఇవో ఈ వివరాలన్నిటి కూడా నేను మీకు ఇస్తాను. సరే ఇవన్నీ ఆ సదువురాని సన్నాసి బండి సంజయ్ కుమార్ అర్థమైతే అర్థం కావా మీడియా మిత్రులు తర్వాత ఆయనను అడగాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఒక్కటి మాత్రం భారతదేశ ప్రజలు స్పష్టంగా చెప్తా ఉన్నారు, అభివృద్ధిలో పోటీ పడతానన్నటువంటి మోడీ ఈ దేశాన్ని దేశం కోసం ధర్మం కోసం అప్పుల విషయంలో చాలా పోటీగా ముందుకు పోతా ఉన్నాడు. 119,00,000 కోట్ల అప్పులు చేసినటువంటి మోడీ ఈ దేశంలో చరిత్ర సృష్టించిండు. ఇది మేం చేస్తున్నటువంటి ప్రకటన కాదు, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఆ వివరాలు కూడా మీ అందరికీ నేను అందజేస్తా. ఇవాళ 2016 నుంచి ఇవాటి వరకు దగ్గర దగ్గర 35 కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని నిస్సిగ్గుగా అమ్మిన దరిద్రపు పాలన ఈ భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా ఇవాళ వంటగదిని మంటగదిగా మార్చినటువంటి చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీది. వంట నూనె ఎంత రేటో ఇవాళ మీకు తెలుసు, గ్యాస్ సిలిండర్ ధర ఎంత రేటో మీకు తెలుసు, నిత్యావసరాల ధరలు ఎట్లా పెరిగినాయో మీకు తెలుసు, ఇతరత్ర ధరలు ఏ రకంగా మీకు పెరిగినాయో తెలుసు. అంటే ఇవాళ ఒక మహిళా తల్లి వంట రూమ్లోకి పోతే గ్యాస్ మంట, ఆయిల్ మంట, నిత్యావసరాల మంట, ఇవాళ మహిళల్ని మంటల్లోకి నెట్టినటువంటి చరిత్ర మోడీ ప్రభుత్వాన్ని తప్ప ఇంకొకరిది కాదు. ఇవాళ మోడీ గారి పనితీరు, ఈ ప్రభుత్వం యొక్క విధానం, నోట్ల రద్దులో ఫెయిలు, ఉద్యోగాల కల్పనలో ఫెయిలు, అదేవిధంగా నిర్మాణ రంగంలో ఫెయిలు, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి నినాదాలకే పరిమితమై ఆ విధానాలు కూడా అన్ని కూడా ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి. కానీ ఒక్క దాంట్లో మాత్రం మోడీ గారు బీజేపీ ప్రభుత్వం సక్సెస్ అవుతా ఉంది. ఏంటంటే హరేక్ మాల్ ఫర్ సేల్, అన్నింటినీ అమ్మేయడంలో మాత్రం మోడీ గారి ప్రభుత్వం సక్సెస్ అవుతా ఉంది. బీజేపీ యొక్క ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క విధానం ఏంటంటే ప్రకటించాలి, ప్రారంభించాలి, అమ్మేయాలి. ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలోని విధానము, వాళ్ళ నినాదము, వాళ్ళ పాలసీ. ఇవాళ బండి సంజయ్ ఇంత మాట్లాడుతున్నాడు, ఇవాళ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు చేసినటువంటి దుర్మార్గపు పాలన మీది కాదా, కార్మికులకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తూ కార్మిక వ్యతిరేక చట్టాలు చేస్తున్నటువంటి దుర్మార్గ పాలన మీది కాదా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి చరిత్ర మీది కాదా, మీ పాలన వల్ల ఇప్పటికే మొన్నటి ఆగస్టులో కరోనా సంక్షోభంలో 16 లక్షల ఉద్యోగాలు ఈ దేశంలోని యువత పోయిన మాట వాస్తవం కాదా, అదేవిధంగా జాతీయ నిరుద్యోగిత రేటు ఈ దేశంది 8.32% మీ హయాంలో పెరిగినటువంటి విషయం వాస్తవం కాదా, అదే తెలంగాణలో ఇది 4% ఉన్నటువంటిది వాస్తవం కాదా, ఒకసారి బండి సంజయ్ ఆలోచన చేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇక మోడీ హయాంలో ఇప్పటికే 8,70,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సింది ఉంటే ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా ఇవాళ ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నటువంటి చరిత్ర మీ భారతీయ జనతా పార్టీకి కాదా. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి నిరుద్యోగులు ర్యాలీ చేస్తే వాళ్ళను విపరీతంగా కొట్టి దౌర్జన్యకాండ సృష్టించిందని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదా, ఇవాళ బండి సంజయ్ సమాధానం చెప్పాలి. ఇవాళ మద్యం అమ్మకాల్లో యూపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి విషయం వాస్తవం కాదా, ఇవాళ బండి సంజయ్ సమాధానం చెప్పాలి. మీ పరిపాలన, మీ పనితీరు వల్ల మోడీ గారి క్రేజ్ 42% ఈ మధ్య కాలంలో పడిపోయినటువంటి విషయం వాస్తవం కాదా, ఇవాళ బండి సంజయ్ సమాధానం చెప్పాలి. ఇక చివరిగా నేను ముగించే ముందు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 4 భారతీయ జనతా పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రి గారికి సూటిగా ప్రశ్నలు. ఇవాళ కేంద్రం దొడ్డు వాటి ఉండాలంటున్నది, మరి మీరు ఎందుకు మాట్లాడతలేరు?
అదే విధంగా నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో తెలంగాణలోని రైల్వే ఆస్తులు లీజ్ కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నదని బీజేపీ ప్రభుత్వం మీరు నలుగురు ఎంపీలు ఎందుకు మాట్లాడతలేరు అదే విధంగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గాని బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ గాని గిరిజన యూనివర్సిటీ గాని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సింది ఉంది అయినా వీటి గురించి మీరు ఎందుకు నోరు మెదపడం లేదు ఇవాల భారతీయ జనతా పార్టీ ఎంపీలు సమాధానం చెప్పాలి హైదరాబాద్ లో రద్దైనటువంటి ఐటిఐఆర్ ప్రాజెక్టుకు సంబంధించి దాని పునరుద్ధరణ విషయం ఎందుకు మీరు మాట్లాడతలేరో ఇవాళ సమాధానం చెప్పాలి ఇవాళ మీ సంగతి ఎట్లున్నాయంటే బల్లి రాత్రంతా వందల పురుగులు తిని తెల్లారి ఏదో దేవుని ఫోటో వెనుక దాక్కున్నారట అది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంపీల పరిస్థితి రాత్రి బల్లి వందల పురుగులు తిని తెల్లారి దేవుని ఫోటో వెనుక దాక్కున్నారట ఇక దాన్ని ఏమనద్దని దేవుని ఫోటో వెనుకుంది కదా దాన్ని ఏమనద్దని అట్లా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంపీల పరిస్థితి ఈ రకంగా ఈ రాష్ట్రంలో తయారైంది కాబట్టి ఇవాళ మీరు ఇక్కడ పాదయాత్రలు ప్రభుత్వాలకు లేఖలు మా మీద విమర్శలు వీటన్నిటిని కట్టిపెట్టి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేయాలి ఏం చేస్తుందో ఆ విషయాలు మాట్లాడండి తెలంగాణకు రావాల్సినటువంటి మా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆ అంశాలని ఇవాళ కేంద్రం దగ్గర పోయి కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని నిలదీయండి వాటిని సాధించే ప్రయత్నం చేయండి ఈ విడిచిపెట్టి ముఖ్యమంత్రి గారిని విమర్శించడు ప్రగతి భవన్ విమర్శించడు టీఆర్ఎస్ పార్టీని విమర్శించడు ఇవి చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారనేటటువంటి విషయాన్ని ఇవాళ నేను బండి సంజయ్కి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలకు కూడా గుర్తు చేస్తూ ఇవాళ బాండ్ పేపర్ రాసిచ్చి నిజామాబాద్ రైతుల్ని మోసం చేసినటువంటి మీ వైఖరి మీ వల్ల కరీంనగర్కు రావాల్సినటువంటి ట్రిపుల్ ఐటీ రాకుండా పోయినటువంటి మీ వైఖరి రద్దైనటువంటి ఐటీఐఆర్ రాష్ట్రానికి రావాల్సినటువంటి గిరిజన యూనివర్సిటీ వీటన్నిటి విషయంలో మాట్లాడకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టుగా నోరు వారేసుకోవడం కోసమే ఎంపీలు పనిచేస్తున్నారనేటువంటి విషయం తెలంగాణలో ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి మీ ఓట్లు వేసినటువంటి ప్రజలు కూడా ఇవాళ బాధపడతా ఉన్నారు ఎందుకు సన్నాసులకు ఓట్లేసి వీళ్ళని ఎంపీలను చేసినామని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసిన ప్రజలు కూడా భావిస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు తగిన రీతిలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మీద అడ్డగోలుగా నోరు వారేసుకుంటే బిడ్డ ఖబర్దార్ బండి సంజయ్ నీ పాదయాత్రకు ఎక్కడ మీడియా కవరేజ్ వస్తలేదని నీ పాదయాత్రకు జనం వస్తలేరని ఈ కేసీఆర్ను ప్రగతి భవన్ను టీఆర్ఎస్ పార్టీని తిడితే ఈ టీవీలు చూపిస్తాయి పేపర్లు రాస్తాయి ఇంత సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతాయని చెప్పి ఇవాళ బట్టేబాజ్ మాటలు మాట్లాడుతూ అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఖండిస్తా ఉన్నాం ఇవాళ బిడ్డ ఖబర్దార్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద నువ్వు మాట్లాడితే రాబోయే రోజుల్లో రైతులు నీ సంగతి చెప్తారు ఇవాళ మా ముఖ్యమంత్రి మీద నువ్వు అడ్డగోలుగా ప్రగతి భవన్ మీద మాట్లాడితే రాబోయే రోజుల్లో తెలంగాణ బిడ్డలు నీ బట్టలు కూడా తీసే రోజులు వస్తే బండి సంజయ్ గుర్తుపెట్టుకో ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా నేను బండి సంజయ్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా చేయాల్సినటువంటి పని మీద మీరు శ్రద్ధ పెట్టుర్రి తెలంగాణకు సంబంధించినటువంటి పనుల మీద శ్రద్ధ పెట్టు తప్ప తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించి తెలంగాణ ప్రజల్లో పలచనయ్యేటటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ని హెచ్చరిస్తా ఉన్నా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు